వెల్కమ్ అటెన్షన్ ప్లీజ్ జర్నీ విత్ ఈ ఈరోజు మనతో ఉన్న విఐపి మనకి పబ్లిక్ లో కానీ పబ్లిసిటీలో కానీ ఎక్కువ కనిపించారండి కానీ స్క్రీన్ మే కనిపించినప్పుడు మాత్రం కడుపుబ్బ నవ్విస్తారు నన్న నన్నదన్ రఘు కారు మంచి గారు అలియాస్ అదూర్స్ రఘు గారు హలో సార్ నమస్తే వెల్కమ్ టు మై షో థ్యాంక్ యూ ఈ రోజు మన ఇంటర్వ్యూలో ఇది ఇంటర్వ్యూ కాదు సార్ అంటే ఇది ఈ బుక్ అనమాట ఈ బుక్ లో నేను మీ బయోగ్రఫీ రాయబోతున్నాను అనుకోండి సో ఫస్ట్ సెగ్మెంట్ ఏంటంటే మీ బాల్యం మీ పేరెంట్స్ గురించి తెలుసుకోదలుచుకున్నాను సార్ మీ అమ్మగారు నాన్నగారు గురించి ఏమన్నా కొంచెం చెప్తారా ఫాదర్ ఇప్పుడు ఐ మీన్ హీస్ రిటైర్డ్ ఫ్రమ్ మామ్ సర్వీసెస్ అంటే మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్లో చేశారు రిటైర్ అయిపోయారు మమ్మీ హౌస్ వైఫ్ బై బర్త్ హైదరాబాదే నేను సో ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి నల్లకుంటలో పుట్టిన అలా కుంటలో కొంత పెరిగాను ఆ తర్వాత జర్నీ షిఫ్టెడ్ టు ఆల్వాల్ సో ఎంటైర్ లైఫ్ బీన్ ఇన్ ఆల్వాల్ సో మీరు మీ పేరు తలుచుకుంటే మాకు బాగా గుర్తొచ్చేది మీ తెలంగాణ యాక్సెంట్ అండ్ డిఫరెంట్ వర్డ్స్ చాలామంది తెలంగాణ మాట్లాడిన వాళ్ళు కూడా మీరు వాడే వర్డ్స్ చాలా యూనిక్గా ఉంటాయి సో ఐ థింక్ మీ తెలంగాణ స్లాంగ్ చాలా పాపులర్ పాపులర్ అంటే బేసిక్గా తెలంగాణ అంటేనే ఆ సంస్కృతి పాపులర్ మెయిన్ ఆ సంస్కృతి యొక్క గొప్పతనం ఆ యాస యొక్క మాండలికం యొక్క గొప్పతనం అలాంటిది బై డిఫాల్ట్ నేను పుట్టి పెరగడం ఇక్కడే హైదరాబాద్ ఎస్పెషల్లీ

బ్లెండ్ ఉంటుంది కాబట్టి ఆ ఉర్దూ వర్డ్స్ మ్యాచ్ అవుతుంటాయి కాబట్టి అవుతుంటుంది సో అట్లా నాకు కొంచెం యూనిక్నెస్ వచ్చింది అన్న పర్సనాలిటీ కావచ్చు ఇంకోటి కావచ్చు నేను పుట్టి పే దగ్గర నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా నా యాసలో కానీ భాషలో కానీ ఎక్కువ ఈ హిందీ ఈ తెలంగాణ డైలెక్ట్ ఎక్కువ ఉండేది అన్నట్టు చిన్నప్పటి నుంచి బయోగ్రఫీ అంటున్నావు కాబట్టి ఇంతవరకు నేను షేర్ చేసుకుంది సంథింగ్ డెఫినెట్లీ ఫర్ మనస్విని మూవీ మ్యాజిక్స్ కోసం అయితే డెఫినెట్లీ ఫర్ మై బ్రదర్ రాజీవ్ అండ్ మై సిస్టర్ ఇంకా సుమ కోసం అయితే ఒకటి సంథింగ్ స్పెషల్ ఐ వాంటెట్ టు షేర్ సో బేసిక్గా ఏంటంటే ఇక్కడ తెలంగాణలో పెద్దోళ్ళని ఎస్పెషల్లీ ఆడవాళ్ళనైతే అక్క అని మగవాళ్ళనైతే అన్న అని పిలుస్తుంటారు నాకు మాటలు వచ్చే టైంలో నల్లకుంటల నేను ఎక్కడైతే ఉంటుంటేనో మా అన్నలు వచ్చి నన్ను ఎత్తుకొని దిక్కుతుండే అన్నట్టు ఆ టైంలో నాకు అప్పుడే మాటలు వస్తున్నాయి టైం ఇక మమ్మీ వస్తుండే మా అక్క వస్తుందంటే చలి మా అక్క రా పోయి అని నేను ఇట్లా అని ఇప్పటికి కూడా స్టిల్ ఐ కాల్ మై అండ్ డాడ్ నాట్ అమ్మ అండ్ నాన్న ఐ కాల్ మై ఫాదర్ ఎస్ అన్న అండ్ మై మదర్ ఎస్ అక్క నా బ్లడ్లోకి నా బాడీలోకి డైలెక్ట్ లాంగ్వేజ్ స్లాంగ్ అన్నీ అలా వచ్చేసినాయి సో ఈవెన్ టుడే ఐ కాల్ మై మదర్ అక్క యా సర్ప్రైజింగ్ కదా యా ఇట్ ఇస్ వెరీ సర్ప్రైజింగ్ సార్ అంటే నేను ఎప్పుడు ఎప్పుడుని పిన్నిని పిలుస్తాం అక్క అని అట్లా అని ఉంటాయి కానీ పాసిబుల్ ఉంటాయి కానీ ఇట్లా ఉంటుంది కానీ ఏదో సంథింగ్ ఇట్స్ హ్యాపన్ టు మీ సో ఐ థాట్ యా మూవింగ్ ఒక మూవింగ్ బాడీ కల్చర్ తో ఉంటే ఎలా ఉంటుందో ఐ థింక్ ఐమ్ వాంటెడ్ బి యునో సింబుల్ ఆఫ్ తెలంగాణ బై స్లాంగ్ బై యాక్టివిటీ బై యాటిట్యూడ్ బై ఎవ్రీథింగ్ బికాస్ ఐ బాన్ బాడర్ సో ఐ నో ఓన్లీ దిస్ సో ఐ ప్రి ఇప్పుడు మీకు చిన్నప్పుడు ముద్దు పేర్లు ఏమైనా ఉండేవా మీ అమ్మగారు కానీ నాన్నగారు కానీ మిమ్మల్ని ముద్దుగా పిలుచుకున్న పేరే ముద్దుగా పిలుచుకునే పేరు ఏమన్నా పెద్దడా అని పిలుస్తుండే దోస్తులు అప్పుడు బక్క గుండేటువంటి అని పిలుస్తుండే బండగైనా కొంతమంది బండవనని పిలుస్తారు కానీ బాగా అంటే నాకు ఒక గురువు అన్న మెంటర్ లాగా నాకు బయట ప్రపంచంలో బిఫోర్ ఎంటరింగ్ ఇటు ఇండస్ట్రీ మైనంపల్లి హనుమంతరావు గారు అని కరెంట్లీ ఈజన్ ఎమ్మెల్యే ఆయన నన్ను లడ్డూ అని పిలుస్తాడు నా అదొక్కటే నిక్ నేమ్ బాగుంటాడు కాలేజీలో ఉన్నప్పుడు వేరే పేరు నాకు ధోని అని డివోఎన్ వై ధోని ధోని అని ధోని బాబా అంటుండే అందరూ స్కూల్లో మీరు గ్యాంగ్స్ మెయింటైన్ చేసే వాళ్ళ చిన్నప్పుడు చిన్నప్పుడు తెలియదు పెద్దంగా అయినాకనే మీ ఫౌండెస్ట్ స్కూల్ మెమరీ అంటే ఏది అని చెప్తారు అంటే మీ వెళ్ళినప్పుడు మీరు బాగా అల్లరి చేసిన కొట్టి సినిమా చూస్తాను పోయినా మార్నింగ్ షో యమకింకరుడు చూసినా మ్యాట్ని ఈనాడు చూసినా కృష్ణ గారిది మళ్ళా ఫస్ట్ షో యమకింకరుడు పోయినా ఏ ఏ క్లాస్ అయ్యి ఉండొచ్చు సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ ఉంటారా ఓకే ఎందుకు వెళ్ళినట్టు హోంవర్క్ చేయలేదు స్కూల్కి వెళ్ళి జంప్ కొట్టాలి పక్కనే థియేటర్లు ఉన్నాయి అప్పుడు డాడీ వైజాగ్లో వర్క్ చేస్తుండే ఇంటికి లేట్గా రా వచ్చిన సినిమా ఫస్ట్ షో కూడా చూసి వచ్చిన కదా లేట్ అయింది ట్యూషన్లు కాదు ఇంటికి ఎంత తొందరగా రాలేదు అని ఎంక్వైరీ చేశారు స్కూల్కి పోలేదని మా తమ్ముడు కూడా మా స్కూల్లోనే చదువుతారు కదా వాడు చెప్పిండ్రు రా అన్న క్లాస్లో కనిపించలే స్కూల్గా నాలుగు బైరీలు పడితే మొత్తం మూడు థియేటర్ల పేర్లు వచ్చినాయి సో మూవీస్కి వెళ్ళాలంటే మనకి మనీ కావాలి కదా సార్ మీరు ఎప్పుడైనా మీ మమ్మీ పర్స్ లోంచి కానీ మనీ తీసి అలా చిన్నప్పుడు చేసే చిన్న చిల్లర కథలు ఉంటాయి కదా అవన్నీ వాతాలు బాత్రూమ్ లేచి కొట్టుడు దర్వాలు బంద్ చేసి బాత్రూమ్ లో బంద్ చేసుడు బొద్దింకలను చూసి భయమై బాత్రూమ్ భయం భయమైతున్నాడు చిన్నప్పుడు అవి కోతి కథలు అన్ని ఏం తెలియనప్పుడు అన్ని కథలు చేసినాము సో మీరు ఫస్ట్ చైల్డ్ ఆ సార్ నేనే పెద్దోడిని ఓకే సో మిమ్మల్ని బాగా ముద్దు చేసేవారా లేదంటే నువ్వు పెద్దోడివి ఇలా ఉండాలి అని చెప్పి కొంచెం ఆంబిషియస్ బద్దలు వలిగాయి నాకు బాగా గుద్దులేడా గుద్దులే ఎక్కువ బాగా నాటి అనన్నా అల్లరిగా అనన్నా చిల్లరిగా అన్న నాకు తెలియదు ట్టిగా ఉంటు సో అంటే ఇప్పుడు మనం చిన్నప్పుడు అల్లరిగా ఉంటాము బట్ పెరిగే కొద్ది అంటే కొంతమంది పిల్లలు అల్లరి చేస్తే ముద్దు వస్తుంది కొంతమంది అల్లరి చేస్తే గుద్ద అన్నట్టు గుద్దె టైపు సో అంటే మీ మదర్ ఎలా అంటే విన్నాయి బాబు అసలు మమ్మీ హ్యాంగర్లు విరిగిపోతుండే హ్యాంగర్లు అవి ఏమంటారు అవి అట్లా కాడలు సో మీరు ఇన్ని అల్లరి పనులు చేశారు కదా ఎవరిదైనా కొత్త కారు కొనుక్కుంటే గీయడాలు ఇలా ఆగాస చిల్లర పనులు చిన్నప్పటి నుంచి కారంటే ఇష్టం ఓకే ఎవరైనా గీతెడుతుంటే పక్కన కారు ఎలా గీకినా కూడా కొడతా నా కారంటే ప్రాణం నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం బాగా సో అట్లాంటి కథలు అట్లాంటి చిల్లర పనులు చేత మనకి ఆ కొడితే నెత్తి వాళ్ళకి కొట్టాలి లేదంటే లేదు కార్లు వాళ్ళకు కొట్టి గీతలు పెట్టి గీ అన్నద్దు మనిషిని గుర్చేయాలని మనిషిని వాళ్ళకు కొట్టాలి అంతే అయితే తెలుసు కానీ ఈ కార్లు ఆ చిల్లర లేదు మీ క్లాస్ లో రాయల్ ఏదైనా ఏది చేసినా రాయల్ అంటే చెప్పుకోవాలి ఇది చిల్లర్ ఇది అల్లర్ అని చెప్పి ఒక సెపరేట్ సికింద్రాబాద్ కి హైదరాబాద్ కు డిఫరెన్స్ ఉంటుంది మధ్యలో ఎంత పెద్ద ట్యాంక్ బండి ఉన్నది నాకైతే ఇప్పుడే తెలిసింది ఇది చిల్లర్ పని ఇది అల్లర్ పని అని ఇంకో రెండు డిఫరెన్సెస్ ఏదైనా ఇవ్వండి సార్ అంటే అది ఇప్పుడు ఆడపిల్ల నేర్పిస్తారు ఈవిటీజింగ్ అంటాం అందులో చిల్లరతనం ఉంటుంది అల్లరితనం ఉంటుంది అంటే చిల్లరతనం ఎట్లా అంటే ఎదుటోడు బాధపడతారు ఇప్పుడు నువ్వు ఏ చేయి తప్పలేదు కానీ ఎదుటోళ్ళు కూడా ఆనందించాలి దట్ ఈస్ మై పాలసీ అల్లరితనం అంటాం చూసిన కొంటేతనం అల్లరితనం ఉండదు చిల్లరపన అంటే ఇక తెలుసుగా కోతికతాలు ఉంటాయి గల్లీజ్ లెక్కలే అవి మనకు రావు నాకు కొంచెం రాయల్ మనది ఏం చేసినా ఇక ఎవరినైనా పోర్లని నేర్పించినా కూడా మళ్ళీ మరుసటి రోజు టైంకి ఆ టైంకి బస్ స్టాండ్లో కనిపించకపోతే ఇక్కడ ఏమైపోయినా చూడాలి అది నా పాలసీ అంతేగాని వాళ్ళు పోయి ఇంటికి పోయి కంప్లైంట్ ఇచ్చి అన్నలకు అంటే అన్నలు వచ్చి ఏం చేస్తారని కాదు వాళ్ళు చెప్పాం కానీ పేరు చెప్పాం కానీ వాళ్ళు రారు అది ఉంటది చిల్లర్ పనులు చేయము వాళ్ళు ఆనందించారు ఎంజాయ్ చేయాలి వాళ్ళు మనం కామెంట్ చేస్తే వాళ్ళు ఎంజాయ్ చేయాలి నెక్స్ట్ డే వెయిట్ చేయాలి మన కోసం బస్ మిస్ చేసుకొని నెక్స్ట్ బస్ కానీ ఎక్కాలి మీరు చాలా మంది వెయిట్ చేపిచ్చారు అనిపిస్తుంది నాకైతే చాలా మంది కోసం వాళ్ళు కూడా వెయిట్ మీరు అయితే నేను ఎదురు కాబట్టి నాకు తెలుసు వాళ్ళు ఎదురు చూసి నాకు తెలియదుగా ఇక నువ్వు రేపు చెప్తే నేను సో మీ ఇంట్లో టీవీ ఉండే ఉంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే మీరు ఆర్మీ ఫ్యామిలీ అండ్ ఆల్ కదా సో మామూలుగా అయితే మనం వెళ్తుంటాం టీవీలు సినిమాలు చూడడానికి ఒక ఫ్రెండ్స్ అందరూ కలిసి అరే ఈ టైంకి షో వస్తుంది మనం చూడాలని ఎప్పుడైనా కలిసి ఫ్రెండ్స్ తో కూర్చొని చూసిన షో ఉందా అప్పుడు అందరూ కి వస్తుంది టీవీ సో నేను ఎక్కడ పోయేది పనిగా ఎక్కడికైనా వెళ్తామో అని చెప్పి మా డాడీ ముందే తెచ్చి కొని పెట్టేసి ఎవరికి వెళ్లేదు దోస్తుల ఇంటికి వస్తుండే ఫౌజీ అని ఖాన్ ఫస్ట్ సీరియల్ అవి రాత్రులు లేచి మూడు గంటలకు టెన్నిస్ వస్తుండేది దూరదర్శన్లో అప్పుడు నవరతిలోవా స్టెఫి గ్రాఫ్ వాళ్ళు మూడు గంటలకే టెన్నిస్ మరి అప్పుడు అక్కడ టైమింగ్తో కదా మనకు తెలియదు ఈ కొడుకులు ఎందుకు నిద్రపోకుండా అదే ఐడియా లేకుండా ఎక్కడ జరుగుతుందో తెలియదు వింబుల్డన్ ఇవన్నీ అరే ఈ కొడుకులు ఏంది రాత్రులు ఆడుతురు అని నిద్రపోతుంది కానీ చూడాలి లేచి చూసేది ఫుట్బాల్ అట్లా క్రికెట్ ఎయిటీ త్రీ వరల్డ్ కప్ క్యాసెట్లలో చూసిన ఆ తర్వాత నుంచి మొత్తం మీరు లైవ్ చూసిన అండ్ సార్ ఇప్పుడు మీరు స్కూల్లో కూడా అలర్ట్ చేసేవారు కదా అబ్బాయి టీచర్ అసలు నా లైఫ్లో ఎందుకున్నారని ఎప్పుడైనా ఒక టీచర్ బాగా సత్తాయించారా మీ టీచర్ని ఒక పేర్లు చెప్పాను ఇక్కడ పేర్లు కాదు సబ్జెక్ట్ అంటే ఏం చెప్పాను చెప్పని చెప్తా నేను బాగా కోతి కథలు చేస్తుంటే చిల్లర పనులు అన్నట్టు వద్దు చెప్తున్నా కదా అదే చెప్తున్నా విషయం మీరు కూడా చెప్తే ఇప్పుడు కొడతారు బయర్లు కొడతారు వద్దు తప్ప కొన్ని చెప్పకూడదు కొన్ని ఏ కొన్ని పనులు చేసినా ఇక కాలేజీలో చేయకూడదు క్లాసులో చేయకూడదు కాసంటే కాలేజీలో చేయకూడదు క్లాసులో చేసినా అరే బేవకూఫ్ లేవు అన్నాడు మేడం లేవు అని అన్నది లేచిన ఏంది అన్న నువ్వు రేపటి నుంచి నా క్లాసుకి అన్నది ఎందుకు అన్న నీకు అతలు పడుతున్నావు నా క్లాసులో కూర్చోవద్దు ఇష్టం లేదు అన్నది మీరు రాకండి అయితే అన్న అట్ల నేను వస్తాను నేను జీతం నేను ఫీజులు కడుతున్నా నేను కంపల్సరీ వస్తారు మీరు జీతం తీసుకుంటారు రోజుస్తారంటారు లేదంటే లేదు వన్ ఇయర్ ఆమె టీచర్ క్లాస్కి రాళ్ళు అందరు అందరు వెరేవి ఎందుకు ఈ ఫాల్తు కథలు చేస్తూ ఆమె రావట్లేదు మనకు ఎవరు చెప్తారా అని ఏసా చదువుకుంటే వస్తారా దానికోసం టెన్షన్ పడతారు ఏంది నన్ను ఎందుకు వెళ్ళిపోమంటారు వెళ్ళి వెళ్ళానని నేను అట్లా అది ఒక కథ చేసిన డీటెయిల్స్ చెప్పగా తప్పు అవి అప్పుడు అప్పుడు ఏదో తెలియ తెలియవగా తెలిసిన కానీ ఎంజాయ్ చేసినా అంతే మస్తే అట్లా సో మీరు టెన్త్ టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ ఇలా ఉంటాయి కదా సార్ అప్పుడు ఐ మీన్ మీరు చదువు ఎలా చదివేవాళ్ళ సార్ పర్లేదు పాస్ మార్కులతో పాస్ అయ్యేటండి అని ఏం గొప్ప చదివేటోండి అని చెప్పాను అండ్ మనకు కాపీ కుట్టడం రాదు మళ్ళీ అది ఒకటి ఉండేది అందులో నీ ఎత్తు చదవరాదు చదువు రాదు చదువునా చదువుకున్న సిన్సియర్గా వచ్చింది రాస్తా రాకపోతే తెల్ల పేపర్ ఇచ్చేసి వస్తాయి అంటే నీకు ఎందుకు ఇచ్చింది తీసుకోని చెప్పి వెళ్ళిపోతుంటే ఎప్పుడు బొమ్మలు కూడా వేయలేదా ఏదో ఎందుకు రాని అప్పుడు పిచ్చి పిచ్చి గీతలు టైం పాస్ మూడు గంటలు బొక్క అక్కడ టక్కన పేపర్ కూడా ఇచ్చేసి వెళ్ళిపోతున్నాయి పంపియపోతే గుసని నిద్రపోతుంటాయి చాలా టైం ఎందుకు కాల్యులేటర్ రాసుకోవచ్చు పాట కూడా కదా మనకి మార్చి ఉన్నది సెప్టెంబర్ ఉన్నది టీనేజ్ టీనేజ్కి వచ్చేసరికి మనకంటూ గ్యాంగ్ ఉంటుంది దానిలో చెడగొట్టేవాడు ఉంటాడు కొంతమంది ఏ మనం ఒకటి చెరగొడితే చెడగొట్టేళ్ళం ఒకటి బాగు చేస్తే బాగుపడేళ్ళు లెక్క కాదు మనది మనది టోటల్ డిఫరెంట్ బ్రీడు చెరగొడితే వేరే వాళ్ళని చెడగొట్టాలి బాగు చేసినా వేరే వాళ్ళనే చేయాలి మనం ఒకళ్ళని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చెడిపోడు బాగుపడలేవు ఏదైనా మనకు నచ్చితేనే చేస్తాం మనకి నచ్చకపోతే ఇది చేయం హైదరాబాద్ లో మనకి బాగా వినాయక చవితి బాగా చేస్తాం మనం ఫుల్ గా మీరు అలాంటి వాటిలో పార్టిసిపేట్ చేసేవారు చిన్నప్పుడు ఫుల్ ఫుల్ మా బస్తీలో పెడతాం వినాయకుడిని పెడతాం ఇప్పుడు అంటే బస్తీలో చందాలు కలెక్ట్ చేయడం ఇవ్వకపోతే వాడిని కొట్టి అంటే చిన్నపిల్లలకి ఏరా ఇంట్లో నుంచి అని అడుగుతాం కదా అట్లా చిన్న చిన్నపిల్లలు ఎందుకు అడుగుతాం పెద్దోళ్ళనే నే పిల్లల్ని చూపించి ఫాదర్ని అడుగుతాం ఇవ్వకుంటే ఆడే వస్తారు ఇచ్చి అవన్నీ ఫన్ అవి వేరు బా ఇప్పుడు అవి చెప్పుకుంటే కొన్ని కొన్ని మస్తుంటాయిలే ఒకరింట్లో పైసలు అడిగినాం అయ్యానన్నాడు ఇయ్యనకుండా తిట్టాడు ఈడే ఎక్కువ మాట్లాడుతున్నాడు మా దోస్త్ ఒకడు ఏం చేసి దుబలుంటున్నాడు రాత్రి పోయి ఆయన చేత స్టెప్ని ఎత్తుకొచ్చేసిండు అట్ల ఇద్దరం ఒకళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఇయ్యమని అరిచిర్రు అరే ఇల్లు అరిచిర్రా ఇలా సంగతి చేయాలని నైట్ పన్నెండు గంటలకు పోయి కొబ్బరి మట్టలు కొబ్బరికాయలు అన్నీ పోసేసినాం చెట్లకి తెల్లారి చూసుకుంటే కొబ్బరి ఆకు లేదు అట్లా మస్తాం సో ఏదో విధంగా డబ్బులు కాకుండా ఏదో ఒకటి గుంజుకోవడం గుంజుకోవడం కాదు అందరు కాదు ఇప్పుడు కొంతమంది ఉంటారు అమ్మా లేదమ్మా మేము ఇవ్వమ్మ అంటారు ఎందుకు ఇయ్యాలే బదిరిస్తురా అని అన్నాడు అనుకో అచ్చా గుల్ ఏదో ఒకటి అంటే ఆటిట్యూడ్ చూపి నేను నీకు చూపిస్తా నువ్వు రెస్పెక్ట్ ఇస్తే రెస్పెక్ట్ మా బస్తీలో ఫుల్ మస్తు అంటే మాకు మాకు మంచి చెడు చెడు ఎంత ఉంటుందో మంచి కూడా అంతే ఉంటుంది అన్నట్టు హెల్పింగ్ నేచర్ అట్లనే ఉంటుంది అన్ని అట్లానే ఉంటాయి మా అంత మా పేరే మేము బయట చందాలకి పక్క ఇళ్ళల్లోకి వెళ్ళి తీసుకునేది తక్కువ అనుకో ఇక మా గ్యాంగ్లో మా ఇళ్ళల్లోకి వెళ్ళి వచ్చే పైసలు ఎక్కువ ఉంటాయి అన్నట్టుతోనే సరిపోతుండే చిన్నవి ఉంటాయి కదా ఏజు ఆ కథలు అవన్నీ అది ఒక టైప్ అది ఆ గణేష్ చవితి అనేది అన్ మెమరబుల్ ఎవర్ ఫర్గెటబుల్ ఇన్ లైఫ్ టైం సో సార్ ఇప్పుడు కాలేజ్కి వస్తే మీరు ఇంటర్ చేసారా డిగ్రీ చేయాలంటే ఇంటర్ చేయాలి అంటే నాకు మీరు ఇంటర్ చేశారో పాలిటెక్నిక్ చేశారో తెలీదు ఓకే సార్ సో ఏం ఎంపీసీ కదా మీరు నేను బైపీసీ చేసినా మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా సార్ తర్వాత అంటే సర్వర్ దేని సార్ అంటే బైపీసీ టు సాఫ్ట్వేర్ అంటే అది నాకే తెలియదు బైపీసీ లకు వెళ్ళినా నుంచి ఎకనామిక్స్ లకు వచ్చిన అడ్మినిస్ట్రేషన్ లకు బీఏ చేసిన అది అయిపోయిన తర్వాత అసలు బైపీసీ ఎందుకు తీసుకున్నారు సార్ నేను డాక్టర్ అయి పగల తీద్దాం అనుకున్నా ఇది పగి ఎలుకలు కూర్చుడు కప్పలు కూర్చుడారా నువ్వు అంతకు మించి వద్దన్నారు అడుగుతారు ఆ ప్రశ్న చెప్పినా నేను అంత ఇంటెలిజెంట్ కాదు లోక జ్ఞానం తెలుసు కానీ సదుల జ్ఞానం లేదు మనకి ఐ థింక్ మనకి ఉపయోగపడే ఇంటెలిజెన్స్ మనకుంటే చాలు కదా సార్ నేను ఇప్పుడు నేను చదివిన చదువుకి నేను చేసిన ఉద్యోగానికి ఇప్పుడు నేను చేస్తున్న పని నా లైవ్లీహుడ్ కి ఎక్కడ సంబంధం లేదు సో నా లైఫ్ లో ఎప్పుడు కూడా రైట్ ఫ్రమ్ ది చైల్డ్హుడ్ నేను అనుకున్న దానికి ఆపోజిట్లో ఉన్నాయి ఉన్నాయి కూడా మంచిగానే ఉన్నాయి ఎప్పుడు చెడుగైతే లేను ఉన్న ఉద్యోగం చేసినప్పుడు చాలా గౌరవంగా మంచి శాలరీ మంచి పద్ధతిలో మంచి లైఫ్ స్టైల్లో ఉన్నా ఇప్పుడు సినిమాల్లోకి వచ్చినాక కూడా గాడ్స్ గ్రేస్ అందరు ఫ్రెండ్స్ అందరు మంచితనము అందరు హెల్పింగ్ నేచర్ ఈరోజు ఉన్నది కూడా వాళ్ళందరూ సహకారాలతో మంచి పొజిషన్లో ఉన్నా హ్యాపీ సో మీరు యాక్టర్ అనుకోక అనుకోకముందు మీకు ఏదో ఒకటి అనిపించదు కదా నేను ఇది చేద్దాము ఫాదర్ లాగా మీరు కూడా మిలిటరీలోకి వెళ్దాం అలా ఏమన్నా వాట్ ఈస్ వాట్ వాజ్ యువర్ డ్రీమ్ బిఫోర్ బీయింగ్ అన్ యాక్టర్ ఉండే డాక్టరే ఉండే నాకు కాకపోతే అది నేను తొందరగానే తెలుసుకున్నాను నాతోందని అది ఏది పెడితే అది కలగనద్దు ఆ కళలు అందరికీ వస్తాయి కరెక్ట్ అయినా కలగనాలు ఏది పడితే అది కానీ అంటే పర్సన్ ఉంటుంది నాకు ఐశ్వర్యాన్ని పెళ్లి చేసుకోవాలని ఉండే తప్పని తెలుసు అది కాదని తెలుసు తెలిసినప్పుడు ఎందుకు ఆశపడాలి పొద్దున్న లేచి కళ్ళు తెచ్చినాక కలబోతుంది అప్పుడు మళ్ళీ పగలు కూడా రే రాత్రి కళ్ళు వచ్చింది కదా ఐశ్వర్య అని బాంబేకి పోయినా పోలే హైదరాబాద్లో ఉన్నా నచ్చిన పిల్లల్ని చేసుకున్నాను అంటే ఇంట్లో చూపించారు నచ్చింది చేసుకున్నాను అంతే కాబట్టి కళలు కనొచ్చు అవి నిజామా ఒక్కోవాలనుకుంటే కష్టం కొన్ని కొన్నిసార్లు మనకి సర్స్ టీచర్స్ చాలా అందంగా అనిపిస్తారు వాళ్ళ కోసం వాళ్ళ మీద క్రష్ ఉండి వాళ్ళ పీరియడ్ అటెండ్ అయ్యి కాలేజ్ నుంచి వచ్చాడు నేను పోయిన కాళ్ళు అంత ముసులు ఉన్నారు వాళ్ళలో క్రష్ వచ్చి వాళ్ళు పెళ్లి చేసుకున్నాను ఇంకా నాకేం వస్తుంది వాళ్ళ వాళ్ళ కొడుకులు మన మన సైజు నేను అప్పుడు ఇంకా వాళ్ళ మీద ఏం క్రష్ పెట్టుకుంటాను బాగుంది అంటే కాస్త సార్ ఒక్కొక్కసారి మనం యంగ్ గా ఉన్నా కొంతమంది టీచర్స్ చూస్తే చాలా బాగా చెప్పు నాకు ఇప్పుడు డిగ్రీకి వచ్చిన నాకు టీనేజ్ లో వచ్చిన డిగ్రీకి వచ్చిన అంటే ఎయిటీన్ దాటినే కదా నాకు ఇప్పుడు టీనేజ్ లో ఉన్న పోరే వచ్చి కాలేజీలో లెక్చర్ చెప్పదు కదా ఆ గాపిల డిగ్రీ చేయాలి కదా నాకన్నా పెద్దదే ఉంటది కదా అవును సొగ మంది పెళ్లి కాలేజ్ దాకా వస్తారు కదా అంటే మరి ముస్లి కాకుండా సమ్ థర్టీస్ లో ఉన్న వాళ్ళు కూడా చాలా అందంగా ఉంటారు కదా సార్ కొంతమంది సర్స్ చాలా బాగుంటారు అంటే క్రష్ అంతే పెళ్లి చేసుకోం కదా అబ్బా అంటే నేను అట్లా అనుకునే చూసిన వాళ్ళందరి మీద క్రష్ పెళ్లి చేసుకోను కదా అని కనిపించిన మీద మీరు ఏమన్నారు లైక్ ఐస్ లవ్ బట్ వీ డోంట్ లవ్ నో లైక్ ఐస్ కి ఆనందం నేత్రానందం అని నిత్యానంద కాదు నేత్రానందం ఓకే చూసి అందంగా అనిపించింది అని అందంగా ఇంకోసారి చూడాలనిపించిన వాళ్ళు తప్పు లేదు అది నాకే కావాలనుకోవడం ఇప్పుడు ఐశ్వర్య అందంగా ఉంటది ఇంకో సినిమా చూద్దాం

తప్పు కదా క్రష్లు ఇట్లాంటి క్రష్లు చెప్పి చెప్తాను చిన్నప్పుడు మా ఇంటికి చుట్టాలు వస్తుంటారు వాళ్ళు వెళ్ళేటప్పుడు డబ్బులు ఇస్తారు అని అంటే నేనైతే చూసేదాన్ని ఏంటి అని మీరు అలాంటి సిచువేషన్స్ ఏమైనా ఉన్నాయా మీకు ఎదురు చూసేవాడిని కాదు ఇప్పుడు కూడా అంతే అనుకో పెళ్లి ముందేమో శాలరీ వస్తే తీసుకోవాలి మమ్మీకి ఇస్తాను పెళ్ళి అయినాక మా వైఫ్కి కి ఇస్తా మొదటి నుంచి చిన్నప్పటి నుంచి అలవాటు అది ఎప్పుడు నాకు అవసరమైతే ఖర్చులకు కావాల్సి తీసుకుంటుంటా నాకు ఎగ్జాంపుల్ అల్లరి పనం చిల్లరి పనం మీరు చెప్పాలి సో మనం యూజువల్ గా చాలా మంది బాగా కొట్టిన టీచర్ ఎవరైనా ఉంటే అవి తీసుకెళ్లి చాలా మంది సెప్టిక్ ట్యాంక్ మీద రాస్తారంట లేదంటే గోడ మీద రాసి వాళ్ళ నెంబర్ ఎక్స్పోజ్ చేస్తారంట బయట వాళ్ళకి అప్పుడు అట్లీస్ట్ వాళ్ళ గోడల మీద రాయడం మనం చిల్లరా టైప్ కాదు చెప్తున్నా రాసినా ఒకటి అందం ఉండాలని చెప్పిన కదా ఎవరినన్నా నువ్వు హ్యూమిలేట్ చేయాలంటే హ్యూమిలేట్ చేయి తప్పులేదు అది నీ రైటు నీకు నచ్చలేదు కాబట్టి కానీ అవతల ఆనందించేటట్టు ఉండాలి అంతేగాని బాధపడకూడదు కంట్లో రక్తం రాకూడదు ఆ కట్టలు ఎవడన్నా అంటే ఆ గంటల రక్తం తీస్తా అంతే అండ్ లైబ్రరీలో బుక్లు చదవడానికి తీసుకోవడం చదవడానికి తీసుకొని నాలుగు రోజులతో మళ్ళీ అమ్మడానికి చిచ్చి అంత చిల్లర అవసరం లేకుండే నాకు మంచి ఫ్యామిలీ వెల్ టు ఫ్యామిలీ మాకు అట్లాంటి టెన్షన్ లేదు పుస్తకాలు అమ్ముకున్నాడు అని కానీ ఇంక ఇంకో పని చేస్తుంటే మాకు సికింద్రాబాద్లోని అబిడ్స్లోని పుస్తకాలు రెంట్కి ఇస్తారు నేను పుస్తకాలు కొనేటోడు కాదు ఎగ్జామ్స్ ముందు వెళ్ళి బుక్స్ తెచ్చుకునేటోడిని బుక్స్ తెచ్చుకొని అక్కడ ట్వంటీ రూపీస్ ట్వంటీ వన్ రూపీస్ ఉండేది బుక్ తెచ్చుకొని చదువుకొని ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ నుంచి డైరెక్ట్గా వెళ్ళి మళ్ళీ సికింద్రాబాద్కు రావాలి బస్ బస్కి సికింద్రాబాద్కి వచ్చి ఆ బుక్ స్టాల్కి వెళ్ళి బుక్ రిటర్న్ ఇచ్చేటండి రూపాయలు ఎంత కట్ చేసాడు కట్ చేసి నెక్స్ట్ నెక్స్ట్ ఎగ్జామ్ బుక్ తెచ్చుకునే ఎందుకు అనవసరంగా బొక్క దుబ్బేస్తారు కదా స్కూల్లో కాలేజీలో పోతుండే బుక్స్ కొట్టించోడు టెక్స్ట్ బుక్స్ మళ్ళీ కొనాలంటే ఇంట్లో కొడతారు చెప్తే ఏం చేయాలి మేనేజ్ చేయాలి ఇట్లా మేనేజ్ చేస్తుంటే కంబైన్ స్టడీస్ అలా చేసే వాళ్ళు స్టడీస్ అంటే చదువుకోనికా మంచి పనులు చేయాలి అటు డాక్టర్ అయ్యేటోడి కదా ఎందుకు సో మీ ఫ్రెండ్స్ మీ ఇంటికి వచ్చారా మీరే వెళ్ళే వాళ్ళ మా ఇంటికి మా ఫ్రెండ్స్ వస్తే ఇంకేముంటది మాల్ రోడ్ అసలే అందరికి లైన్ గా నుంచోట్టి బోర్డర్ లో కూర్చున్నట్టు మనకెందుకు మనమే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేది ఫ్రీడమ్ ఉన్న ఇంటికి హ్యాపీగా అన్ని ఎంజాయ్ చేసేది సో సార్ ఇప్పుడు నార్మల్గా మీది కోఎడ్డా లేదంటే ఓన్లీ బాయ్స్ స్కూల్ బాయ్ స్కూల్ అవునా సో మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా సో గర్ల్ బెస్ట్ ఫ్రెండ్స్ లైక్ అలా అడుగు మరి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారంటే ఇప్పుడు ఫ్రెండ్ అన్న గర్ల్ అల్ల గర్ల్ ఫ్రెండే కదా గర్ల్ బెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ గర్ల్ బెస్ట్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడదాం తర్వాత గర్ల్ ఫ్రెండ్స్ అండ్ ఓకే నాట్ మచ్ సో ఎప్పుడైనా ఇప్పుడు నార్మల్గా మన ఫ్రెండ్స్కి ఎవరైనా క్రష్ ఉంటే వాళ్ళని ఏడిపించడానికి వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు అలా ఎవరైనా జంటల్ని కలిపి వాళ్ళు సుఖంగా ఉండనని దీపించారు ఎప్పుడైనా అట్లా పారిపీచన వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసిన చేశారు విట్నెస్ సార్ మీరు దగ్గర పెళ్లి చేసిస్తారు ఆహా టిప్ ఓకే ఈ అంతే సార్ మీకు అప్పుడు అంత అని పైలాన్గిరి చేసేది అట్లనేది టెన్షన్ లేకుండే అట్లా చేసిన పెళ్లి అలా బిడ్డకి మొన్న పెళ్లి చేసిండ్రు అండ్ మీకు బా ఫేవరెట్ యాక్టర్ ఎవరుండే సార్ కత్తిరించి లోపల పెట్టుడు అలాంటి రూమ్ లో అతికిచ్చుడు ఫుల్ కలెక్షన్ ఉండేనా మీ దగ్గర టీచర్లు హాస్టల్ ఉన్నప్పుడు కొడుతుండే శివరంజన్ అని ఒక మ్యాగజైన్ వస్తుండే ఉదయం శివరంజన్ అవి ఓన్లీ ఖాళీ పైసలు ఇంటి నుంచి వచ్చిన పైసలు అన్ని ఆ బుక్స్ పోస్టర్లు పెద్ద పెద్ద పోస్టర్లు ఎన్టీఆర్ వి బాలకృష్ణ పెట్టుకుంటుంటాయి మొత్తం అంత పిచ్చి అంటే పేపర్లో రోజు ఎన్టీఆర్ బొమ్మలు వస్తాయి కదా చీఫ్ మినిస్టర్ అయినాక ఆ బొమ్మలు కూడా గాడ్ చేసి పెట్టుకునేటండి అది మా దేవాంజని ఇలా మ్యాగజైన్లా సెంటర్ పేజ్ బాగుంటది పెద్దగా ఉంటుంది పోస్టర్ హీరోయిన్ లేదు తీసుకొచ్చి రూమ్ అంతా అతికిస్తుంటే విజిట్కి దానిపైన ట చేస్తుంటే ఇట్లా దొరికిపోతున్నా అని చెప్పి కింద సాప ఉంటది కదా స్నాప అది ఇచ్చేసుకున్నా మెగులు తగిలిచ్చడు బాగుంది కదా వస్తుర్రై వస్తారు కొస్తుర్రు ఆడన్ అని టక్కీ దాని మీద పర్పేస్కొని కూర్చుంటుండే ఓకే అట్లా కూడా దొరికే చాలా సార్ సో మీరు చెప్పారు కదా బస్ స్టాప్ లో ఎవరైనా అమ్మాయిలు కనిపిస్తే యూస్ టు లైక్ తమ్మా అని ఎప్పుడైనా వాళ్ళు లైక్ చూస్తాం అందంగా ఉన్నప్పుడు అదే చూస్తాం అదే సార్ మీరు ఎప్పుడైనా ఎవరినైనా ఫాలో చేశారా మసాలు చూసి

లొకేషన్ ఫాలో అవుతా ఫాలో అవుతా సో యూజువల్ గా స్కూల్ కాలేజెస్లో రూమర్స్ అవి స్ప్రెడ్ చేస్తూ ఉంటారు అంటే సెలబ్రిటీ ఆ యొక్క రూమర్స్ వేరు చిన్నప్పుడు స్టూడెంట్ అరే వీళ్ళు చాలా పెద్ద గ్యాంగ్ లేదు అంటూ అంటుంటారు కదా వాళ్ళ ఇద్దరికి లింక్ ఉన్నది వాళ్ళు ఇద్దరు వాళ్ళు ఇద్దరు ఎఫెర్లో ఉన్నారు అది అని బాత్రూమ్లో వాళ్ళు ఇద్దరు పేర్లు రాసి చేసే వాళ్ళు ఉంటారు బాత్రూంలో చూసి పిచ్చిన ఉడుకలు అనుకునేది ఏం చేస్తాం మీకు అంతే కదా మీ మీద అలా ఏమన్నా రూమర్స్ వచ్చినా సీన్ లేదు పలిగేడు అందరికీ నా పేరు తీస్తే తగులుతాయి అంతే నేను కొట్టుడే కానీ మన గురించి తీసేటలేదు రాస్తే మనం రాయాలి లేకపోతే మన గురించి ఒకటి రాయద్దు మనం రాయము సో మన గురించి ఒకటి రాయడు ఆ ధైర్యం ఓడియ్యాడు ఖాళీ ఇంటర్మీడియట్కి వెళ్ళినప్పటి నుంచే ఇక కొంచెం దాగేసాను బాగానే మీరు ర్యాగింగ్ చేసేవారా డిగ్రీలో ఏడిపించారు ఎవరన్నా ఒకసారి ఏడిపించినా మంచిగా పిలిచి ఆమె మంచిగా చుడిదారు వైట్ కలర్ తీసుకుని వచ్చింది దోస్తందరం కూర్చొని అప్పుడే చాందిని సినిమా రిలీజ్ అయింది చాందిని అని పిలిచి ఇక మస్తు టీజ్ చేసిన టీజ్ చేస్తే ఎవరో తెలుసా అంది ఫ్రెష్గా వచ్చినావు ఫ్రెషర్ అయి ఉంటావు కానీ నేను లెక్చరర్ నన్నది మూడు రోజులు క్యాంటీన్ దగ్గర మళ్ళా కూర్చోలే నేను ఏం టీచర్ తెలు ఏం టీచర్ తెలియదు ప్రిన్సిపల్కి చెప్పింది ఎవరని అడిగిండు డోనిగాడు అని చెప్పారు అయితే ఓకే అనేసిన లేదంటే మళ్ళీ వాటితో గొడవ ఎందుకు రాడు పెంటారు ఎందుకు రాయేసుడు అని అప్పుడంటే తెల్ అంటే సరదా అది ఒక సరదా అమ్మాయి అప్పుడే అమ్మాయి మీడియో బీడియో అయిపోయింది ఆమెది చిన్నపిల్లలు ఎక్కడ ఉంటుండే పెద్ద వయసు కూడా కాదు నేను అప్పుడే డిగ్రీకి వచ్చిన నేను ఫస్ట్ ఇయర్లో కూడా ర్యాగింగ్ చేస్తుంటే నేను ఫస్ట్ ఇయర్ ఉండి అతను నడిచింది అప్పుడు చిన్న మా బ్యాచ్ మంచి ఫ్రెండ్స్ ఉండే నాకు నా బస్తీలో కానీ కాలేజీలో కానీ మంచి గ్యాంగ్ మాది వెరీ నైస్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ఆర్ వెల్ సెటిల్ టుడే అంటే చేసే కథలన్నీ లంగ కథలు కోతి కథలు అన్ని చేసినాము ఎవరి కాళ్ళు మంచిగా సొసైటీ ఇప్పటికీ మీరు అదే టచ్ లో ఉంటారు అదే టచ్ లో ఉంటారు కలిస్తే మళ్ళీ కథలే ఉంటాయి మా మీరు ఎప్పుడైనా వెడ్డింగ్స్ని క్రాష్ అంటే వెళ్ళి

వచ్చి మనల్ని అందరినీ తీసుకురా అని చెప్తారు అతను మీ అందరికి తెలియకపోవచ్చు ఇట్లా గ్యాంగ్ అంతా అట్లా వెళ్ళిన సందర్భాలు కానీ ఎవరో ముక్కు ముఖం పెళ్ళికి తిందామని చెప్పి వేరే సో మనం ఇలానే సెకండ్ సెగ్మెంట్ కూడా అయిపోయింది సార్ మీ అవ్వనం సో ఇప్పుడు థర్డ్ మీ ప్రయాణం మీరు అసలు ఎలా అసలు జర్నీ ఎలా స్టార్ట్ చేస్తారు మీలోని యాక్టర్ తో ఏమో కమలతోనో శ్యామలతోనో ప్రయాణం అంటావేమో అలాంటి ప్రయాణాలు నాకు ఏమి లేవు అదే సార్ అంటే మీరు యాక్టింగ్ తో అసలు అసలు మీరు యాక్టర్ అవుదామని ఎందుకు అనిపించింది నేను ఎందుకు అనుకున్నా మీరు అనుకోలేదా ఎలా సార్ ఫస్ట్ స్టెప్ నాకు తెలియని కూడా తెలియదు అసలు నేను యాక్టర్ని అవుతానని నేను ఈరోజు ఇట్లా ఉంటానని నీతో కూర్చొని ఇంటర్వ్యూ చేయించుకుంటానని కూడా తెలియదు నాకు నాకు అసలు ఐడియా లేదు నాకు అసలు తెలియదు నేను యాక్టర్ని కావాలని ఇంకొకళ్ళు ఎవరో అనుకున్నారు వాళ్ళు నన్ను యాక్టర్ని చేశారు సురేందర్ రెడ్డి గారు వి వినాయక్ గారు వాళ్ళిద్దరికీ ఆ క్రెడిట్స్ చెంతే అంటే నాకు ఏదో చెప్పాను కదా నేను కళ కన్నా కళను పొద్దున్న కళ్ళ తెస్తే అయిపోయింది కళ అంతే అట్లనే ఉంటాను నేను అలాంటిది నేను కళ కూడా రాలే నాకు ఎప్పుడు నేను యాక్టర్ని అవుతాననే కళ కూడా రాలే నేను షూటింగ్ స్పాట్లల్లో కూడా పోయింది తక్కువ ఒకటి రెండు సార్లు ఏదో అన్నపూర్ణ స్టూడియోలో అప్పట్లో సాఫ్ట్వేర్లో ఉన్నప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్కి మెటీరియల్ సాఫ్ట్వేర్లు హార్డ్వేర్లు ఇచ్చేటప్పుడు రామానాయుడు స్టూడియోస్కి వెళ్ళినప్పుడు అలా చూడడం దత్తి ఫిలిం సిటీకి వెళ్ళినప్పుడు ఐ నెవర్ వెంట్ టు లొకేషన్ ఫర్ అండ్ ఐ నెవర్ హాడ్ ఫ్రెండ్స్ ఆల్సో నాకు ఓన్లీ సురేందర్ రెడ్డి గారు వివేనయ్య గారు ఒకటే అపార్ట్మెంట్లో ఉంటాం కాబట్టి వాళ్ళకి తెలిసి అలా పరిచయం అంతే సో అలా లైమ్ లైట్ లోకి వచ్చారు అండ్ అంటే ఎప్పుడు డేషన్ తీసుకునారే ట్రై చేద్దాం లే అంటే నేను అదే చెప్తున్నాను కదా ఐ నెవర్ ట్రైడ్ ఐ నెవర్ హాడ్ అ థాట్ ఆఫ్ ఇట్ ఆర్ ఎనీథింగ్ అంటే ఎట్లీస్ట్ లెట్స్ గివ్ ఇట్ అ ట్రై అని అనుకున్నాను హౌ డిడ్ యు ఫేస్ ద కెమెరా జస్ట్ ఫేస్డ్ ఇట్ హౌ ఐ ఫేసింగ్ యు నౌ ఓకే అంటే టు సంథింగ్ న్యూ ఫిక్స్ కదా సేయింగ్ థాట్ ఆఫ్ ఎట్ వినాయక్ గారు సురేంద్ర రెడ్డి గారు ఒకే రూమ్ లో అలా పరిచయం నువ్వు సరదాగా అంటే నాకేం తెలుసా ఊరి నేను యాక్టర్ అయిందంటే లేలేదు ఏం కాదు నువ్వు చేయి నువ్వు నువ్వుగానే ఉంటే చాలా అన్నారు వచ్చినా కెమెరా మంది నుంచి అన్నారు నుంచో చేసినా ఇప్పుడు నీతో నుంచో మాట్లాడినట్టే మాట్లాడినా కెమెరా అనుకొని మాట్లాడలే నేను చెప్పిన డైలాగులు వర్క్ అవుట్ ఒకటి వాళ్ళు రాసినవిగా ఆ చెప్పమన్నారు ఇట్లా చెప్పు ఇట్లా చెప్పు అన్నారు అట్లా వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేసినా అంతే మనకు యాక్టింగ్ రాదు ఈ రోజు కూడా రాదు ఏమో కొత్తగా రోజు వచ్చా అనుకున్న టెన్షన్ కూడా నాకు అసలు ఏమి రాదు ఈ రోజు కూడా వాళ్ళు ఏం చెప్తారు చేయడం మనకు అలవాటు అంతే మనం ముందు నుంచి చెప్పింది చేయడం అలవాటు వినడం అలవాటు ఆ రెండు ఉంటే చాలా సినిమా యాక్టర్కి మంచి మీరు విజిట్ చేసిన ఫస్ట్ సెట్ సార్ మూవీ అది ఎన్టీఆర్ గారితోనే కాకపోతే ఫస్ట్ డే షూటు హీరోయిన్ నేను రాజీవ్ గారు నా ఫస్ట్ ఫ్రెండ్ అంటే ఇండస్ట్రీలో సురేందర్ రెడ్డి గారు వినాయక్ గారు నేను ఇండస్ట్రీలోకి రాకముందు నుంచి ఫ్రెండ్స్ నేను సెట్లోకి అడుగు పెట్టినంత తన మొట్టమొదటి తెలిసిన వ్యక్తి రాజీవ్ కనకల్ గారు తను భుజం ఇచ్చేసి అన్న ఇది ఇలా చేద్దామన్నా ఇదిలా అన్న అని చెప్పి ఫస్ట్ పలకరించిన వ్యక్తి తను ఈ రోజు కూడా నా లైఫ్ లో అంతే ఇంపార్టెంట్ వ్యక్తి మోర్ దాన్ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్ ఇప్పుడు మీరు చూసుకున్న ఐ మీన్ ఫస్ట్ టైం మిమ్మల్ని మీరు కెమెరాలో చూసుకున్నారు కదా హౌ డి ఫీల్ అంటే అరే బానే ఉన్నాను బాగా చేస్తున్నాను బాగున్నాడైతే నన్ను తీసుకునేటోళ్ళు కాదు నేను అష్టంకర్లతో ఉన్నాను కాబట్టి నన్ను పెట్టుకున్నాను ఇంత పొట్ట ఇంత దౌడలు వేసుకొని ఉన్నా కాబట్టి పెట్టిరు ఇను అందంగా నేను ఎట్లా కనిపిస్తానని ఆశ లేదు వెళ్ళి వచ్చా నేను నా అని చూసుకున్నా అందరు ఎంజాయ్ చేసిన అవుతారు ఫోటోలు ఇదేం ఇదేమి ఫోటోలు దిగుతారు అనుకున్నా ఆ తర్వాత అనిపించింది అచ్చా ఫోటోలు దిగుతారు యాక్టర్ అయితే అని అరే పైసలు ఉన్నా వేస్ట్ రాబోయ్ సినిమా యాక్టరే కరెక్ట్గా ఫోటోలు దిగుతారు అందరు ఏడమైన అందరు పలకరిస్తారు సొంత మనుషులు లెక్క చూస్తారు ఎంజాయ్ చేస్తున్నాను అలా ఒక సినిమా ఒకటి ఒక సినిమా ఒకటి ఒక సినిమా ఒకటి అలా వస్తా పోయి చేస్తా పోయినా ఉద్యోగం చేసుకుంటేనే అప్పుడప్పుడు వచ్చినా వచ్చినట్టు చేసుకుంటూ వెళ్తున్నా అలా 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 రిలేషన్స్ పెరిగినాయి టూ థౌజండ్ టెన్ అదర్స్ రిలీజ్ అయిన తర్వాత ఎక్కువైపోయింది ఉద్యోగం మానేసి సినిమా యాక్టర్గా సెటిల్ అయినా ఈజ్ ఇట్ బిగ్ స్టెప్ అంటే ఒక సాఫ్ట్వేర్ జాబ్ వదిలేయడం అంటే మామూలు విషయం కాదు ఎందుకంటే ఎంతో కెరియర్ బిల్డ్ చేసుకుని ఉంటారు చాలా కంఫర్టబుల్ శాలరీ అదే ఉంటుంది సో అది మీకు బిగ్ స్టెప్పా అంటే అలా ఒక జాబ్ను వదిలేసి ఎంటైర్ ఇండస్ట్రీలోకి రావడం నా బిగ్ స్టెప్పా స్మాల్ స్టెప్పా రిస్కా అనేది అంటే నా లైఫ్లో చాలా రిస్క్ ఫ్యాక్టర్లు మా లైఫ్లలో మా కుటుంబంలో జరిగినాయి చాలా పోగొట్టుకున్నాము చాలాసార్లు దక్క మొక్కిలు తిన్నాము కింద పడ్డము లేచినము ఇట్లా చాలా ఉన్నాయి సో నాకు అదేమంత గొప్ప అనిపించలే ఆ టైంలో కూడా కొందరితో మూస కూడా నేను ఆ టైంలో ఆ ట్రాన్స్ఫర్మేషన్ టైంలో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే జరుగుతుందో టు కంప్లీట్ టు బికమ్ ఏ కంప్లీట్ యాక్టర్ నా సిచ్యువేషన్స్ వెరీ ట్రికీ దట్ 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 టైమ్ అండ్ దోస్ డేస్ హెల్ప్లెస్ బట్ టు గెడ్ అ ఛాలెంజ్ ఆల్వేస్ ఇన్ మై లైఫ్ నేను ఎక్కుతాను కింద పడుతుంటాను మళ్ళీ లేచి బౌన్స్ బ్యాక్ అవుతుంటా ఇది నా లైఫ్లో ఎప్పుడు జరుగుతున్నది ఇట్స్ అ ప్రాసెస్ నాకు సో నథింగ్ న్యూ టు మీ సో రొటీన్గా జరుగుతున్నదే కాబట్టి మళ్ళీ చలో కింద పడ్డావా లేవు అంతే అరే ఊపిరినంత వరకు చేసేది అను అప్పుడు మనకేమున్నది రెస్పాన్సిబిలిటీ పిల్లలు చిన్నోళ్ళు ఓకే వచ్చిన పక్కడికి సరిపోతుంది అనుకోని స్ట్రగల్ అయినాం ఓకే వెరీ హ్యాపీ గాడ్ గేవ్ మీ ఎవ్రీథింగ్ టుడే ఇట్స్ నాట్ దట్ కి ఐ లాస్ట్ ది వర్ల్డ్ సమ్ ఐ లాస్ట్ ఫ్యూ పీపుల్ హూ ఆర్ నాట్ వర్త్యింగ్ ఇన్ మై లైఫ్ బట్ దట్స్ ఓకే అంతే ఐ ఐ గ్రో సో మీకు మెంటర్ ఎవరైనా ఉన్నారా సార్ అలా సి నాకు ఏది ఉన్నా అది సురేందర్ రెడ్డి వి వినాయకులే ఇద్దరే ఫస్ట్ వాళ్ళిద్దరే నన్ను తీసుకొచ్చాను వాళ్ళిద్దరు పరిచయంతో నేను ఇండస్ట్రీలోకి వచ్చాను ఇండస్ట్రీలోకి వచ్చాక నాకు రాజీవ్ గారు పరిచయం అయ్యారు రాజీవ్ గారి పరిచయం అయ్యి రాజీవ్ గారి త్రూ మొత్తం వాళ్ళ నాన్నగారు దేవదాస్ కనకల్ గారు కానీ సుమగారు కానీ ఇలా వన్ బై వన్ పెద్ది గారు సమీర్ గారు రాఘవ్ గారు ఇలా గ్యాంగ్ అంతా మేమంతా ఒక గ్యాంగ్ అయ్యాం సో మంచి మనసున్న అంతమందితో పాటు నేను ఉండడం వలన నాకు ఈరోజు ఇండస్ట్రీలో వీడు బాగుంటాడరా పద్ధతిగా ఉంటాడరా అని ఒక మాట రావడం కానీ బాగా చేస్తాడనే దానికి అని నాకు నేర్చుకోవడానికి ఏదైనా వాళ్ళతో లొకేషన్స్లో ఉంటూ వాళ్ళు చేస్తున్నప్పుడు చూస్తూ వాళ్ళు డబ్బింగ్లు చెప్తున్నప్పుడు ఎలా చెప్తున్నారో చూస్తూ అన్నీ ఒకటి వన్ బై వన్ వన్ బై వన్ నేను నేర్చుకున్నా అక్వంటెన్స్ వచ్చింది నాకు ఎబేసిటీ రాదు మేము ఒక ట్రైన్డ్ యాక్టర్ ఆర్ యోనో డ్రమ్ట్ యాక్టర్ నేను ఏదో యాక్సిడెంటల్గా యాక్టర్ని అయిపోయాను సో ఈరోజు కొద్దిగా గొప్ప ఈ ఈరోజు కూడా యాక్టింగ్ రాదు బేసిక్గా ఉన్నది అక్కడ ఉన్నది బిహేవ్ చేస్తాను అంతే బట్ స్టిల్ మీరు డిఫరెంట్ పర్సనాలిటీస్ చేస్తారు సార్ ఇప్పుడు ఒక మూవీకి ఇంకో మూవీకి ఒకలానే అనిపించదు బికాజ్ మీరు ఒక క్యాచీ వర్డ్ ఉంటుంది ఒక క్యాచీ డైలాగ్ ఉంటుంది సో మీరు వేరే వేరే ఫిలిమ్స్ చూసి ఏమైనా ఇన్స్పైర్ అయ్యి చేస్తుంటారా నేను ఎవరిని చూసి ఇన్స్పైర్ కానండి నేను చూసి ఇన్స్పైర్ అయితే ఓన్లీ టామ్ అండ్ జరీ ఐ వాంట్ టు హ్యావ్ మై ఓన్ ఐడెంటిటీ ఐ వాంట్ ఐ వాంట్ క్రియేట్ మై ఓన్ ఇమేజ్ సో ఒకళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయితే వాళ్ళే ఉండగా మనం వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని వాళ్ళలాగే యాక్ట్ చేయడం తప్పు కదా ఎవరిది వాళ్ళకే ఉంటుంది ఇప్పుడు నా బాడీకి నా పర్సనాలిటీకి నా టోన్కి నా బాడీ లాంగ్వేజ్ నాకు కరెక్ట్ అంటే ఒక్కొక్కసారి మనకి ఐడియా ఉండదు కదా సార్ నాకు ఏం సూట్ అవుతుంది నేను నేను సూట్ అవుతుందని నేను ఆలోచించానుగా నేను ఎందుకు ఆలోచిస్తాను నాకు డైరెక్టర్ గారు రాసుకొని ఒక క్యారెక్టర్ రాసి రఘు ఇది నువ్వు చేస్తున్నావు అని చెప్తాను నేను వెళ్ళిపోతాను ఆయన ఏం రాయాలనుకుంటే వైట్ పేపర్ మీద అది వేస్తాడు ఆ స్కెచ్లో నేను ఉంటున్నాను అంతే నథింగ్ ఫ్రమ్ మైఎన్ నేను ఒక డైరెక్టర్ చేసిన స్కెచ్లో నేను

సో మీకు ఏదన్నా ఈ క్యారెక్టర్ చేస్తే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనే ఉన్న క్యారెక్టర్ మీరు చేశారా చేయాలనుకుంటున్నాను అన్ని సాటిస్ఫై ఇష్టపడి చేసే క్యారెక్టర్లు ఏవి ఇష్టం లేకుండా వెళ్ళి అమ్మ డబ్బుల కోసం ఇది కూడా చేయాలి అలాంటిది ఎప్పుడూ లేదు ప్రతిది చిన్న పెద్ద ఏ సినిమా అయినా ఎఫర్ట్ ఒకటే డబ్బులు మారతాయేమో డైరెక్టర్లు మారతారేమో కెమెరా సైజులు మారతాయేమో బట్ మన అవుట్పుట్ అనేది ఒకటే ఉండాలి ఇది చిన్న సినిమా చిన్న ఎక్స్ప్రెషను పెద్ద సినిమా ఇంత ఎక్స్ప్రెషను ఏ ఉండవు ఒకటే స్టాండర్డ్ సో ఏదైనా సిన్సియర్గా డైరెక్టర్ అది రాజమౌళి గారైనా కొత్తగా ఫస్ట్ టైం డైరెక్షన్ చేసిన డెబ్యూ డైరెక్టర్ అయినా వన్ ఆఫ్ ద సేమ్ ఫర్ మీ ఈజ్ అ కెప్టెన్ ఇస్ అ కెప్టెన్ నో మ్యాటర్ హూ ఎవర్ ఇట్ ఈస్ సో యూ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ ఐ బిలీవ్ ఇన్ దట్ కొన్నిసార్లు క్యారెక్టర్ అంతా నచ్చకపోయినా బిగ్ బ్యానర్ మనీ బాగుంది అని చేయాల్సి వస్తుంది నచ్చడం నచ్చకపోవడం నువ్వు నచ్చడం నచ్చకపోవడం అనేది ఆడియన్స్ అంటే మీకు సార్ మీకు రోల్ నాకెందుకు అంటున్నా కాదు రోల్ సో ఏదన్నా అంటే అంటే రోల్ గురించి ఎక్కువ ఆలోచించరా లేదంటే ఇది నా నాకున్న ఫేమ్ ఎందుకంటే మీకు ఆల్రెడీ మీరు అంటే ఒక సిగ్నేచర్ పర్సన్ సింపుల్ సింపుల్ వర్డ్స్ నేను ఇంటికి వచ్చి కూర్చొని నేను వర్కౌట్ చేసి ఎక్స్ప్రెస్ చేసుకుని ఇది ఎలా చేయాలి అది ఎలా చేయాలని ఓ హోంవర్క్ చేసేసి సెట్లోకి వెళ్తేటే దాన్ని క్రియేట్ చేసిన డైరెక్టర్కి ఒక ఆలోచన ఉంటుంది నన్ను క్రియేట్ చేసినప్పుడు ఆ క్రియే క్యారెక్టర్ క్రియేట్ చేసేటప్పుడు ఆయన ఒక ఐడియాలజీతో క్రియేట్ చేసి ఉంటాడు ఇప్పుడు నేను వచ్చి ఐడియాలజీకి అవేగా నేనేదో ట్రావెలింగ్లో నా ఐడియాలజీని ఇన్పుట్ చేసుకుంటా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన చెప్పింది నేను చేయలేను నేను ఎందుకు వర్క్ చేయాలి పా నా ముందు నుంచి ఆలోచించి క్యారెక్టర్ ఎస్ నా క్యారెక్టర్ ఇది నా బాడీ లాంగ్వేజ్ ఇది అని చెప్పింది దాన్ని నేను ఎంత ఈజీతో డెలివర్ చేయగలను బాడీ లాంగ్వేజ్ ఎంత ఈజీగా మేనరిజాన్ని ఇవ్వగలను స్లాంగ్ని ఎంత డైలాగ్ని ఎంత పర్ఫెక్ట్గా టైమింగ్లో చెప్పగలను అనే దాన్ని నేను వర్కౌట్ చేస్తాను నేను సెట్లోకి వెళ్ళి షార్ట్లోకి వెళ్ళినప్పుడు డైరెక్టర్ గారు చెప్పిందే నేను ఇన్పుట్ తీసుకుంటాను అంతకుముందు నేను ఆలోచించను ఎందుకు ఆలోచించను అంటే నా కొద్దు క్లాష్ నేను ఆలోచించుకునేది ఒక యాంగిల్లో వెళ్ళి ఆయన ఆలోచన సార్లు వేరుగా ఉండి ఆయన కాల్సిన అవుట్పుట్ నేను ఇవ్వలేక ఒకటి నాలుగు సార్లు చేసి ఏంటంటే దొబ్బుతున్నాడు సరే ఇది ఓకే అని ఆయన కాంప్రమైజ్ అయిపోయి ఎందుకు సింపుల్గా అక్కడికి వచ్చి ఇట్లా ఉంచున్నాను ఆయన జగ్గులో వస్తే జగ్గులో వాడు భూమి మీద వస్తే భూమి మీద వాడు కాలవలో ఊస్తే కాలవలో వాడు ఆయన ఏది కావాలో ఆయన చేసుకుంటాడు చెప్పింది చేయడం మన బాధ్యత సో ఐ బిలీవ్ ఇన్ దాట్ ఐ ఐ ఓన్లీ డూ దాట్ సార్ మూవీస్ అంటే ఒక్కొక్కసారి మనకి ఎందుకు రా బాబు సినిమాలు ఎందుకు బర్బాదైపోతున్నావు అని వదిలేద్దామని అనుకున్నారు ఎప్పుడైనా అనుకోలేదు బతుకునేదే దాని స్టార్టింగ్లో అంటే ఫ్యామిలీ బతుకుతుంది ఇంట్లో ఫ్యామిలీ నలుగురు తింటుంది అది సొసైటీని పేరు ప్రఖ్యాతులు అవన్నీ ఎడికెళ్ళి వచ్చినాయి పైసలు వస్తున్నాయి ఈ లావిష్నెస్ ఎడికెళ్ళి వస్తుంది ఈ సినిమా నుంచి ఏ అయినా అమ్మ సినిమాలు ఎందుకు రాబోయని ఎట్లా అనుకుంటారు అనుకుంటాడు దరిద్రుడు ఆడు అక్కడే ఉంటాడు నేను ఏమంటాను సింపుల్ సుమా ఒకటే గుర్తుపెట్టుకో నువ్వు చేసి ఏ పనైనా దాని మీద నీకు గౌరవం లేకపోతే నువ్వు వేస్ట్ బ్యాడ్ మెమరీస్ పెట్టుకుని ఎంతకాలం బాధపడతాయి డిప్రెషన్లోకి వెళ్తావు వెళ్ళి నువ్వు నువ్వు చెడగొట్టుకుంటున్నా తప్పితే బాగు చేసుకోవట్లా లెట్స్ ఫిగర్ ఇట్ దన్ డన్ లెట్స్ నాట్ రిపీట్ దట్ సో ఐ హ్యావ్ వన్ సేయింగ్ ఓల్డ్ సేయింగ్ ఇస్ దర్ యూ వాంట్ డూ అ మిస్టేక్ ఇన్వెంట్ న్యూ వన్ డోంట్ రిపీట్ ది ఓల్డ్ అంతే కొత్త మిస్టేక్ ఇంతయ్ కొత్త మిస్టేక్ జి ఏ అప్పుడు అదే సార్ లేట్ అయిపోయింది సార్ టైర్ పంచర్ అయిపోయింది సార్ ఆ మిస్టేక్ అబద్ధమైనందుకు తొక్క సార్ పుస్తున్న సార్ టక్కన పక్క ఒక కార్ తడి పంచర్ అయిన సార్ అందమైన అమ్మాయి సార్ జరిసేపు హెల్ప్ చేసి వచ్చిన కొత్తగా చెప్పి ఉండాలి కానీ ఏ అప్పుడు సోది పా వద్దు ఫిగారెట్ బాధలు అందరికీ ఉంటాయి ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది ఉన్నారు ఈ ప్రపంచంలో మన దేశంలోనే నూట ముప్పై కోట్లు ఉన్నారు అందులో ఎంతమంది బాధపడేటోళ్ళు ఉన్నారు అని చెప్పి నువ్వు ఎవరికి ఏం చేయలేవు అని నువ్వు బాధపడడం వల్ల నువ్వు ఎన్నో ఏం చేయడు నీకు కూడా ఏం చేయడు కాబట్టి యూ కమ్ బ్యాక్ యూ బీ స్ట్రాంగ్ యూ బీ హెల్దీ యూ రైట్ డూ ఇట్ అంతే సో నీకు బాగా మెమరబుల్ అవుట్డోర్ షూట్ అది ఎవ్రీ షూట్ ఐ ఎంజాయ్ ఇట్స్ నాట్ దాట్ వన్ ఎవ్రీ ప్లేస్ అవుట్డోర్ అంటే నేను ఫుల్ ఎంజాయ్ చేస్తాను ఫ్రీడమ్ వైఫ్ ఉండదు మీ సెలబ్రిటీ స్టేటస్ ఎప్పుడైనా అడ్వాంటేజ్ తీసుకున్నారా బట్ అడ్వాంటేజ్ అవుతుంది అంటే నేను నాకు కొన్ని నాటీ థింగ్స్ చేస్తుంటా టోల్ గేట్లు ఎగ్గొట్టాలి అనుకున్నప్పుడు అర్థం తీసేమో రాబోయే డిస్కౌంట్ లేదా అని ఇట్లా అన్నా నువ్వా అన్న వెళ్ళిపో అన్న అంటాడు ఆ సెకను ఆ సెకను ఒక రాక్షస కోరిక కలుగుతుంది ఎగ్గొట్టాలని మళ్ళీ తర్వాత బా అనిపిస్తుంది అది అనిపిస్తుంది కానీ ఎంజాయ్ చేస్తాడు అట్లాంటివి కానీ హోటల్లో బిల్లు ఎగ్గొట్టడానికి అలా నెల గుర్తుపట్టిరా గుర్తుపట్టిరు కాబట్టి బిల్లు ఎగ్గొట్టా ఈ మనం తిందామని వెళ్ళినప్పుడు వాడిని కడుపు కొట్టడం ఎందుకు మనం తిన్నాను మనం కడుపు నింపుకోవడానికి వెళ్ళి పప్పు మాడ పని చేసేవాడే ఉంటాడు అక్కడ ఓనర్ ఉండకపోవచ్చు ఓనర్ అయినా సరే తప్పు కదా మనం తినడానికి వచ్చాము డబ్బులు కట్టి తిందామని వచ్చాము గుర్తుపెట్టే అదృష్టంగా ఫీల్ అవ్వాలి యా సో మీరు కామెడీ రోల్స్ చేసినా ఒక్కొక్కసారి ఫియర్స్ రోల్స్ ఉంటాయి కదా అంటే మీరు కొంచెం కోపంగా ఉంటారు పొంగి బజాయిస్తారు ఇవన్నీ అంటారు కదా సో బయట ఎప్పుడైనా ఫ్యాన్స్ భయపడ్ భయపడి మీతో ఫోటో దిగాలా లేదా అని ఆలోచించారు ఎవరు లేరు బయట ఎప్పుడు భయపడరు మిమ్మల్ని చూసి అంటే భయపడరు అంటే నేను భయపెట్టేలాగా లేను కదా ఇప్పుడు నన్ను సినిమాలో చూస్తే నవ్వుకుంటారు బయటకు వచ్చిన కూడా చిన్నపిల్లలు నాకు ఎక్కువ చిన్నపిల్లలు ఆడపిల్లలు ఎక్కువ ఫ్యాన్ బేస్ లేడీస్ పెద్దవాళ్ళు వాళ్ళంతా ఎక్కువ నన్ను చూడంగానే బాగా ఇదైతుంటారు ప్లస్ బెదిరించాలి భయపెట్టాలి అనేది ఉండదు అట్లెందుకుంటది ఫ్యాన్స్ మనని ఇష్టపడే కదా వాళ్ళని ఇష్టపడబట్టే కదా నేను ఈ స్థాయికి వచ్చాను

ఊసర్వల్లి అగైన్ అదొక సూపర్ అమేజింగ్ మూవీ సో ఇలా ఇన్ని మూవీస్ మీరు ఎన్టీఆర్ గారితో చేశారు అండ్ ఐ హర్డ్ నేను ఏమన్నా అంటే మీరు ఎన్టీఆర్ గారికి చాలా క్లోజ్ అండ్ యూ హ్యావ్ గుడ్ రిలేషన్షిప్ విత్ హిమ్ అని కొంచెం ఎన్టీఆర్ గారు గురించి జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి చెప్పడం అంటే ఇక ప్రపంచానికి తెలియదే లేదు అన్నీ తెలుసు ఫ్రెండ్ ఐ వెరీ ఆనర్డ్ అండ్ వెరీ హ్యాపీ and proud ప్రౌడ్ అండ్ ప్రౌడ్ టు సెల్యూట్లీ ఎందుకంటే అంత పెద్ద వ్యక్తి మమ్మల్ని ఫ్రెండ్గా చూడడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనం చెప్పుకోవడం కన్నా వారి దగ్గరే చాలా రెసిప్రికేషన్ unda చాలా గొప్ప విషయం అండ్ మొదటి నుంచి బ్రైట్ ఫ్రమ్ ది చైల్డ్హుడ్ నందమూరి ఫ్యామిలీ అంటే నాకు తెలియని ఇది అభిమానము అలా బాలయ్య గారు తర్వాత తను కళ్యాణ్ రామ్ గారు కానీ తారకరత్న కానీ వీళ్ళంతా కూడా బాగా క్లోజ్గా ఉంటాను I'm very happy. సో సెలబ్రిటీ ఇంకొక సెలబ్రిటీ పిక్చర్ కోసం అంటే నాకు మొదటి నుంచి కూడా నాకు ఫోటోలు దిగడం ఇష్టం ఉండదు నేను ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాను తాజ్మహల్ దగ్గరికి వెళ్తే సెల్ఫీ దిద్దామనిపించదు నాకు ఎందుకంటే ఆ మెమరీ నేను ఎవరికైనా చెప్పేటప్పుడు నేను విజువల్ నేను చూపించాలని ఫీలింగ్ ఏర్పడుతుంది ఫోటో చూపించేసి సింపుల్ గా అయిపోతుంది నాకు తక్కువ ఫోటోగ్రాఫ్స్ తక్కువ ఉంటాయి నేను తొందరపడి హీరోల దగ్గర షూటింగ్ చేస్తున్నప్పుడు సెల్ఫీ తీసుకుంటానని ఎందుకు తీసుకుపోద్ది కాదు తీసుకుపోతే కాదంటే వేరే ఉద్దేశం కాదు వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇప్పుడు పది మంది ఎలానో ఇబ్బంది పెడుతున్నారు మనం రోజు పక్కనే వర్క్ చేస్తున్నాం అంతకన్నా ఏం కావాలి ఆ ఆపర్చునిటీ రావడమే గొప్ప వరం ఇప్పుడు చిరంజీవి గారి పక్కన వర్క్ చేస్తున్నాను మూడు సినిమాలు చేశాను చాలా గొప్ప వరం అది నాకు ఇప్పుడు నాలుగు సినిమా జరుగుతుంది ఆయన పక్కన చేస్తూ నేను సరే ఒక ఫోటోసారి అని అడిగితే ఎంత అంబారసింగ్ ఉంటుంది వారిని ఎంత అంబారస్ చేసిన అవుతాను ఎందుకంటే నేను రోజు రేపొద్దు స్క్రీన్ మీద నేనే కనిపిస్తానుగా నేను కూడా ఆయన వారి పక్కనే కనిపిస్తానుగా స్క్రీనే షేర్ చేసుకుంటున్నాను అలాగే నాకు ఎందుకో తెలీదు చాలా తక్కువ అలా హీరోలతోని కానీ ఫోటోలు ఉన్నది చాలా సో మీరు ఎంత యాక్టివ్గా ఉండేవారు కదా చిన్నప్పటి నుంచి అంటే వెరీ మచ్ అండ్ ఎక్స్ట్రోబర్ట్ కదా సో మీరు సెలబ్రిటీ అయ్యాక ఏమన్నా సెలబ్రిటీ ఐ వాంట్ ఐట్ గోయింగ్ రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది కూర్చుంటే తింట నాకు నచ్చింది నేను చేస్తా అప్పుడు స్ట్రీట్ ఫుడ్ బాగుంటుంది కొన్ని కొన్ని బండ్ల మీద మస్తు ఉంటుంది ఫుడ్ ఇది ముందు జీవికే పక్క ఒక నూడిల్స్ బండి ఉంటుండే మంచిగా అది తీసుకుపోయి కూర్చుంటుండి కూర్చొని చేపించుకొని తినేసి వస్తుంటే అట్లనే నైట్లు రైల్వే స్టేషన్కి పోయి మన నాంపల్లి స్టేషన్ దగ్గర అజీజా కేఫ్ బిర్యానీ అంతా పెద్ద కూర చన కూర అన్ని రకాలు ఏది ఏది దొరికితే దేత్తాడి ఇచ్చా అట్లనే ఉంటుంది సి యుఆర్ సెలబ్రిటీ ఫర్ పీపుల్ నాట్ ఫర్ యుర్ సెల్ఫ్ రైట్ వాట్ యు లైక్ యూ ఇట్ నేను సెలబ్రిటీ కదా అని చెప్పి మిర్చి బజ్జి బండి మీద మస్తుంటే మిర్చిలో తినకుండా వదిలేస్తాను ఎవరేమనుకుంటారో బయట మనుషులు ఏమనుకుంటా హైవే మీద పోతుంటాం ట్రావెలింగ్ అంటే నాకు బాగా ఇష్టం డ్రైవ్ అంటే వెళ్తుంటారు రెగ్యులర్గా ఏడా ఎక్కడ చిన్న చాయ్ బండి ఉన్నా సరే ఆపుకుంటాం కూర్చుంటాం దిగి నా కార్లో అట్రై ఉద్రాబాయి నేను ఇక్కడ కూడా ఎంజాయ్ చేయలేకుండా ఎందుకు అట్లా నేను ఇక్కడ ఎబ్రాడ్ పోయినా నేను స్ట్రీట్ ఫుడ్ బాగా ఎంజాయ్ చేస్తాను స్ట్రీట్ ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టం ఫుడ్ కార్ట్స్ ఉంటాయి కదా బండ్ల మీద తినడు ఇక బ్యాంకాక్ అయితే సార్లు నేను అదే అడుదాం అనుకుంటున్నా మీకు స్ట్రీట్ ఫుడ్ అంటే ఇష్టం కదా సో వియత్నాం బ్యాంకాక్ థాయిలాండ్ వీటి అసలు స్ట్రీట్ ఫుడ్ అంటే ఇవి వియత్నాం అయితే పోలే కానీ నేను బ్యాంకాక్ మలేషియా ఇవన్నీ వెళ్ళినా ఏడకి వెళ్ళినా సరే సాయంత్రం అవ్వగానే షూటింగ్ అవ్వగానే మంచిగా వచ్చి స్నానం చేసి బాగా తగిలించుకొని వెళ్ళిపోతా వెళ్ళిపోతాను ఇక రోడ్ల మీద తిరిగి ఆ కప్పలు కోళ్ళు తాళ్ళు అన్ని అదనే లేదు లోకల్ కుజైన్ ఏదన్నా ఎంజాయ్ చేస్తాను ఐ లవ్ దాట్ మీకు బాగా నచ్చిన డిష్ ఏంటి బయట మంది కాదు ఏదైనా సరే నేను ఏ ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్లో ఫుడ్ ఏ తింటా నాకు అదే ఇష్టం ఇండియా దాట్ బయటకు వెళ్తే ఇండియా ఫుడ్ ఎందుకు బ్యాంకాక్ వెళ్ళావు అక్కడ జాగ్రఫికల్గా క్లైమాటిక్గా ఏది బెస్ట్ అక్కడ లోకల్ కుజైన్స్ అవి తిన్నాను నేను ప్రీతంగా తింటాను బండ్ల మీదనే తింటా ఇక పచ్చిది లేదు అది లేదు ఇది లేదు ఏది పడితే అది అంటే ఓకే మీరు ఇన్ని తిన్నారు కదా ఇంత వైడ్ వెరైటీ ఒక ఎగ్జాటిక్ ఫుడ్ ఏంటి మీరు పాము తిన్నారు ఈస్ ఎగ్జాటిక్ టేస్ట్ ఎలా ఉంది సార్ టేస్ట్ ఎట్లున్నదంతా ఇక లేచే సోయా సాస్ అదే టేస్ట్ వస్తుంది సోయా సాస్ ఎందు లేసిన చికెన్ లేచిన అదే ఉంటుంది పాము అదే ఉంటుంది కాకపోతే అది నాకు కోడి మెడకే తిన్నట్టు ఉంటుండే నాకు కోడి మెడ అంటే బాగా ఇష్టం ఎవరైనా గొంతు కొరకాలనిపిస్తుంది నా డైలాగ్ కూడా ఉంటుంది కదా దృష్టిలో పూరగొరికి సంపిస్తాను అని సో అట్లా కోడి మెడ లెక్కనే ఉంటుండే పాము అదే ఏదో ఇక ఎగ్జైట్మెంట్లో తినాలి అన్నది తిన్నాను కూతుంది తినలేకపోయినా పెట్టిరు కానీ టేబుల్ మీద నాకు ఎందుకు వద్దని చూడం మీరు మీ ఓన్ గా బ్యాక్ ప్యాకింగ్ చేయడం అలా ఏమైనా చేశారంటే అంటే నాట్ విత్ ఫ్యామిలీ కాలేజ్ ఉన్నప్పుడు నేపాల్ పోతుంటే రెగ్యులర్ గా అన్న బాగా ఇష్టం నేపాల్ అట్లా వెళ్తుంటే అప్పుడు మూడు సంవత్సరాలు ఏమి వెళ్ళినా కంటిన్యూస్ గా ఇక తర్వాత లేదు ఇప్పుడు అంత షూటింగ్ పర్పస్ లో అబ్రాడ్ కన్నా అవుట్ డోర్లు ఏ స్టేట్ పోయినా సరే కేరళ పోతే కేరళ లోకల్ కుజైన్స్ ఏ ట్రై చేస్తా కేరళ స్టైల్లోనే తింటా అవే తింటా ఏ నాకు రైస్ లేదు అబ్బా తెల్లన్నం లేకపోతే ఎట్లా ఈ నడవదు నాకు బయటికి వెళ్తే హెవె తినను సో మూవీస్ కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు మీరు చేసే ఒడియుడు ఇప్పుడు ఈ లాక్డౌన్లో అయితే సినిమాలు ఎక్కువ చూసిన బుక్స్ చదువుతారన్నా బుక్స్ చదువుతాను అయ్యి అలవాటు మీరు ఎలాంటి బుక్స్ చదువుతారంటే నోవెల్స్ అలా అంటే స్పిరిచువల్ స్పిరిచువల్ ఉంటాయి ఫిలాసఫికల్ ఉంటాయి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఉంటాయి ఇస్ అ బుక్ కాల్ యూనివర్స్ బిహైండ్ యూ అ సోల్ ఇస్ ఫెరారీ ఆ కండ్ ఆఫ్ ఓకే సో ఎంత ఎఫెక్ట్ ఉంటుంది సార్ బుక్ మీ మీద ఐ మీన్ డెఫినెట్లీ దట్స్ వాట్ ఈస్ యువర్ బిహేవియర్ రైట్ సో లైఫ్లో మీరు పాటించే ఒక ఫిలాసఫీ రెండు మూడు ఫాలో అవుతా ఏం లేదు మన చుట్టూ ఉన్న నలుగురు బాగుండాలి మనం ఒక ఫీలింగ్ ఒకటి ఇప్పుడు అలాగే ఎప్పుడు హ్యాపీగా ఉండు బీ హ్యాపీ అండ్ కీప్ అదర్స్ కుడ్ బి ఫ్యామిలీ ఇట్ కుడ్ బి ఫ్రెండ్స్ ఇట్ కుడ్ బి ఇట్ కుడ్ బి ఎనిబడి సో ఆల్వేస్ ఫాలో దాట్ అండ్ ఆల్వేస్ ఫాలో వన్ సేయింగ్ బై అబ్రహాం లింకన్ ఈజ్ యువర్ వీక్నెస్ ఈజ్ యువర్ ఫ్రెండ్షిప్ ఇఫ్ యూఆర్ ద స్ట్రాంగెస్ట్ పర్సన్ ఆఫ్ దిస్ యూనివర్స్ అనే దాన్ని చాలా గట్టిగా నమ్ముతా నాకు కూడా ఫ్రెండ్స్ కూడా అలాగే ఎక్కువ ఉంటారు చాలా ఎక్కువ సో మీకు ఒక ఆర్ఆర్ఆర్ గ్యాంగ్ అని ఉందని విన్నాను సో ఆర్ దిస్ ఆర్స్ అపార్ట్ ఫ్రమ్ రఘు గారు నేను మా పెద్దన్న రామారావు గారు ఎన్టీఆర్ గారు రాజీవ్ గారు పెద్ది రామారావు రామారావు పెద్ది రాఘవ పోపూరి రఘు కారు మంచి అదే సార్ సో ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ఎంత ఫేమస్ రాజమౌళి గారిది మీ ఆర్ఆర్ఆర్ గ్యాంగ్ కూడా అంతే ఫేమస్ అని అంటే అంతే ఫేమస్ మా ఇళ్ళల్లో ఇది అంటే యాక్చువల్గా ఈ ఐదుగురికే తెలుసు ఇది ఫ్యాక్టరు అంటే ఇది రాజీవ్ గారు సీక్రెట్ ఆర్కే లీక్స్ అని వికీ లీక్స్ లాగా గమ్మత్ ఏంటి తెలుసా సుమ రామారావు ఎన్టీ పక్క పెట్టేసి నందమూరి తారక రామారావు అది పెద్ద ఆయన రాజీవ్ కనకల రఘు మంచి రామారావు పెద్ది రాఘవ పోపూరి రెండు కేలు రెండు పీలు ఉంటాయి అది సో డెస్టినీస్ గ్యాంగ్ ఆఫ్ ఫ్రెండ్స్ అన్నట్టుంది అది గాడ్స్ రిటర్న్ స్క్రీన్ ప్లే నోయింగ్లీ అన్నోయింగ్లీ మనం అనుకోకపోవచ్చు మనం ఆలోచించకపోయి ఉండొచ్చు కానీ ద రిటర్న్ డెస్టినీ ఏదైతే ఉందో యూ క్యాన్ చేంజ్ ఇట్ రైట్ టెంపరీ దట్ మే బీ అవే ఫ్రమ్ ద డెస్టినీ బట్ ఎండ్ ఆఫ్ ది డే యూ విల్ బీ అట్ యువర్ డెస్టినీ దిస్ ఇస్ వాట్ మై డెస్టినీ ఈస్ వెన్ బ్రహ్మ వాజ్ రైటింగ్ మై డెస్టినీ కన్వేయర్ బెల్ట్ మీద ఇట్లా వస్తున్నాయి ఒక్కొక్కళ్ళు సో రఘు వచ్చాడు వీడి మీద ఆయన రాసే లోపుగా వెనక నుంచి బ్రహ్మగారి మిస్సెస్ పిలిచింది ఆయన అలా తిరిగాడు అలా ఉండిపోయాడు చూసి మళ్ళీ ఇటు తిరిగి రాద్దామని బ్రష్ తీసేటప్పటికి నేను లేను కింద పడిపోయాను బెల్ట్ ఇప్పుడు క్యాష్ షోలో అన్ని పడిపోతున్నాయి చూడు వస్తువులు అలా పడిపోయాయి కిందకి పడిపోయిన తర్వాత కొన్ని రోజులు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పైల్వాన్ గిరిలు గోడవలు కోట్లాటలు ఈ రౌడీ అని కొంతమంది ఇలా ఆధ్యాత్మికంగా దేవుడు భక్తుడని ఇంజనీర్ అని సాఫ్ట్వేర్ అని ఇలా ఈరోజు వచ్చి యాక్టర్గా ఒకరోజు ఇన్స్పెక్టర్ ఒకరోజు లాయర్ ఒకరోజు డ్రౌడీ ఒకరోజు ఇంకొకటి 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 రోజుకొకటి అంటే నా ఫేట్ మీద ఏం లేదు నా డెస్టినీ నా డెస్టినీస్ అన్ యాక్టర్ సో ఇట్స్ లైక్ ఎవ్రీ డే ఐమ్ డూయింగ్ సంథింగ్ రైట్ ఇట్ ఈస్ క్రియేటెడ్ డే బ్రాండ్ న్యూ నేను చదువుకున్న సంబంధం లేకుండా ఉద్యోగం చేశాను ఉద్యోగం చేస్తూ చదువుకు సంబంధం లేని ఉద్యోగం చేస్తున్నా కాబట్టి ఉద్యోగం సంబంధమైన చదువు చదువుదామని ప్రైవేట్కి చదువు చదివా ఈ రెండు పనికి ఎరవరా నువ్వు అని చెప్పి దేనికి సంబంధం లేని ఇండస్ట్రీలో తెచ్చు పడ్డాయి ఈరోజు చదువు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది ఇండస్ట్రీలో కూడా కమ్యూనికేట్ చేయడానికి కానీ ఇతరుల నుంచి అర్థం చేసుకోవడానికి కానీ ప్రపంచాన్ని చదవడానికి కానీ చదువు అనేది ఇంపార్టెంటే కానీ నువ్వు చేస్తున్న పనికి నీ చదువు ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే చెప్పలేము ఉండకపోవచ్చు కానీ ఉపయోగం ఉంటుంది నేను డిజైన్ చేసుకుంటాను నా కెరియర్ని కూర్చొని ఇయర్ డే వన్ జానియర్ ఫస్ట్ నాడు కూర్చొని మొత్తం ప్లానర్ వేస్తా మాకు ముందు నుంచి ఉన్న ఆ స్కిల్తో వేసుకుంటా ఇంతమంది హీరోలు ఏబీసీలు రాసేసుకుంటా అన్ని గ్రాఫ్స్ వేసుకుంటా సో ఇంతమంది డైరెక్టర్లు ఇంతమంది హీరోలు ఇంతమంది కొత్తోళ్ళు ఇంతమంది పాతోళ్ళు ఇన్ని వెబ్ సిరీస్లు వస్తాయి ఇట్లా రాసుకొని ఇందులోంచి నేను ఎన్ని డెస్టిన్ చేసుకోవాలి అని గ్రాఫ్ రాసుకుంటా ఈ హీరోలు ఇవి ఇందులో ఇన్ని సినిమాలు స్టార్ట్ అయితే ఇయ్యారు సో ఇందులో నుంచి మినిమం నేను అయితే చేయాలి ఇది ఒక ప్లానర్ డిజైన్ చేసుకుంటా నేను డిజైన్ చేసుకుని పెట్టుకుంటా పెట్టుకొని నేను డెస్టిన్ ఏదైతే చేసుకుని ఉన్నాను అక్కడ అవన్నీ రాసుకుని ఉంటాను కదా డైరీలో వెన్ ఐ లుక్ అట్ మోస్ట్ ఆఫ్ దెమ్ నైంటీ టూ పర్సెంట్ ఫుల్ఫిల్ అయి ఉంటాయి వాళ్ళ ప్రాజెక్ట్లు చేసి ఉంటాను నేను అదే విజన్ బోర్డ్ అంటే మీరు ఒక విజన్ బోర్డ్ చేసుకుంటారు సో యూ మేనిఫెస్ట్ యువర్ యా ఓకే అది నాకు నా ఎడ్యుకేషన్ నాకు హెల్ప్ అయింది నా ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ నాకు హెల్ప్ అయింది సో ఎక్కడ ఎవరిని ఎప్పుడు వెళ్ళి కలవాలనే దానికి నాకు ఇది వచ్చింది నా ఓల్డ్ ఎక్స్పీరియన్స్ నా వర్క్ ఈరోజు నాలో ఇన్హిబిషన్స్ లేకుండా ఇతరులని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చిన్న ఇది ఉంటుంది సైనేబిషన్ అది లేకుండా ఫ్లోగా ఫ్రీగా మాట్లాడగలగడానికి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి కొత్త పాత లేకుండా కలుపుకోవడానికి నాకు ఆ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ హెల్ప్ అయ్యాయి ఇప్పుడు మ్యామ్ గురించి చెప్పండి మై వైఫ్ దో షీస్ హౌస్ వైఫ్ బట్ షీఈ్ వెల్ ఎడ్యుకేటెడ్ డబుల్ ఎంఏ పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చాలా ఇంటెలిజెంట్ షీఈ్ వెరీ నైస్ ఇన్ నాలెడ్జ్ నాకు ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు ఇద్దరు నవ్ దే ఆర్ జాయినింగ్ ఇంజనీరింగ్ నామ్ అమ్మాయిలు ఉంటే డెఫినెట్లీ దే ఆల్సో బీ స్ట్రాంగ్ ఎందుకంటే మోస్ట్లీ అమ్మాయిలకి ఇప్పుడు నాకన్నా మా ఫాదర్ వెన్ అంటే ఎలా అంటే దేస్ నా డిస్క్రిమినేషన్ అమ్మాయిలు అన్న డిస్క్రిషన్ అట్లా అబ్బాయిలు కావాలి అమ్మాయిలు కావాలి ఇద్దరు ఎవరో ఒకళ్ళు ఎవరైతే ఏమి లేదు ఇదే నా పిల్లలే కదా ఇంకేంది టెన్షన్ వాళ్ళు కూడా మంచిగా అందరిని ఇచ్చి వాళ్ళంతా కాదు వెరీ సాఫ్ట్ ఒకళ్ళు సాఫ్ట్ అంటే ఎట్లా అంటే వాళ్ళ దగ్గరికి ఎవరు రానంతసేపు వాళ్ళు బయటకు పోరు వాళ్ళ దగ్గరికి వచ్చి తేడా ఉంటే మటుకు మళ్ళీ వీళ్ళంతా స్ట్రాంగ్ ఇంకొకరు ఉండరు అరే పెట్రోల్ సిస్టర్స్ సో ఇప్పుడు మనం బయట మీరు ఇన్ని ట్రై చేసి ఉంటారు కదా మ్యామ్ ఎప్పుడైనా సరిగా ఉండకపోయినా ఏమన్నా అయినా సూపర్ ఉంది బాగుండినా అని చెప్తారా లేదంటే ఏంటిది ఏంటి తిట్టే దగ్గర తిడుతూనే ఉంటా అందేమిలే మోమాటం లేదు తిండి కానీ నేను కాంప్రమైజ్గాను నచ్చిందా నచ్చిందా నచ్చలేదా నచ్చలేదు అట్లనే నేను చేస్తుంటాను నాకు లీజర్ ఉన్నప్పుడు ఖాళీ ఉన్నప్పుడు ఏదైనా మనసుకు మంచిగా అనిపించలేదు అన్నప్పుడు డౌన్ ఉన్నప్పుడు ఐ కుక్ యా ఐ కుక్ ఎవ్రీథింగ్ మోస్ట్ ఆఫ్ ది థాయ్ కుజైన్స్ చైనీస్ కాంటినెంటల్ ఇండియన్ మొఘలై ఎవ్రీథింగ్ యా

బయట వాళ్ళకి తెలియదుగా బయట వాళ్ళకి నువ్వు చెప్పుకోవాలి నేను ఇలా ఉంటాను నన్ను ఇలా చూడండి నన్ను ఇలా ప్రేమించండి మీరు అలా చేస్తే నేను ఇలా ప్రేమిస్తాను ఇవన్నీ మన బయట వాళ్ళు చెప్పుకోవాలి ఇంట్లో వాళ్ళకి లేదుగా పిల్లలకి కానీ అంటే మీకు పెళ్ళైన కొత్తలో అయినా కావచ్చు దే కెన్ మీ స్లైటెస్ట్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ అలా ఏం లేదు అసలు ఎప్పుడు నేను పెళ్ళైన కొత్తలో రాలేదు నేను పెళ్ళైనంత చాలా ఒక టూ ఇయర్స్ తర్వాత ఆఫ్టర్ మై కేడ్ అగార్డింగ్ టు ఫిలమ్స్ అండ్ దే దే లుక్ అట్ మీ అస్ గుడ్ అస్ వాట్ ఐ వాజ్ బిఫోర్ ఫిలమ్స్ వాట్ ఐ వాజ్

ఎవ్రీ సెకండ్ ఎవ్రీ ప్లేస్ ఎమోషనల్ మూమెంట్ ఈ సీ ఫస్ట్ క్వశ్చన్ దీని ముందు క్వశ్చన్ ఏంటి రొమాంటిక్ మూమెంట్ రొమాంటిక్ ఒక ఎమోషన్ అంటే కరుణ ఎమోషన్ అంటే నేను అనుకున్న ఎమోషన్ కరుణ ఇక్కడ అంటే అది ఎప్పుడు అవసరాన్ని బట్టి కరుణ అనేది ఎప్పుడు ఏది చేయాలో కొన్ని కొన్ని ఏ టైంలో ఏది చేస్తే ఇప్పుడు రొమాంటిక్ ఏ టైంలో చేయాలి ఎక్కడ చేయాలి అక్కడ చేస్తేనే దాని అందం దాని యొక్క గొప్పతనం అలాగే కరుణ ఎక్కడ చూపించాలో అక్కడ చూపిస్తేనే అని చెప్పి నీకు కరుణ ఉంది కదని బోర్డు వేసుకొని నేను కరుణ అని చెప్పి అందరికీ ఏది పెడితే చేయలేదు అవసరమైనోడికే హెల్ప్ చేయాలి గుర్తుపెట్టుకోటి నా ఇంకో పాలసీలో ఒకటి అపాత్ర దానాలు చేయకూడదని తెలుసుకున్నా అనవసరంగా ప్రతి ఒక్కళ్ళ మీద కర్ణు చూపించి అమ్మ అనడానికి మన పొలిటిషియన్స్ కాదు ఓకే సార్ సో నెక్స్ట్ లాస్ట్ సెగ్మెంట్ విఐపి సెగ్మెంట్ అన్నమాట సో వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అంటే మనం ఫ్యామిలీతో రిలేట్ చేయొద్దు ఓన్లీ మూవీస్లో ఓకే వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ యోర్ ఇన్ యోర్ లైఫ్ నందమూరి తారక రామారావు వెరీ ఇరిటేటింగ్ పర్సన్

సో వి హ్యావ్ అ స్మాల్ హ్యాంపర్ ఫ్రమ్ థిమాటిక్ కాఫీ మ్యూజియం ఓకే నమస్తే అండి నన్ను ఆదరించి అభిమానించి నన్ను ఇంత వాణ్ణి చేసిన ప్రేక్షక దేవుళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నా బిగ్ బ్రదర్ రాజీవ్ కన్కళ యొక్క ఈ యూట్యూబ్ ఛానల్ మనశ్విని మూవీ మ్యాజిక్ క్రియేషన్స్ని అందరూ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉంటుంది కదా టింగ్ నింగ్ గుడి గంట అది కొట్టండి దానివల్ల మీకు పెట్టిన అప్డేట్స్ అన్నీ మీకు వస్తుంటాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ కీప్ ఫాలోయింగ్ ది అప్డేట్స్ ఆన్ మనస్విని మూవీ మ్యాజిక్ క్రియేషన్స్